గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు కాలువ శ్రీనివాస గారు, హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కిషోర్ కుమార్ రెడ్డి గారు, గౌరవ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఎండీ సెక్రటరీ కాంతిలాల్ దండే గారు, అదే మరిగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన సీనియర్ ఆఫీసర్లు కానీ, అదే మరి వివిధ స్థాయిల్లో పనిచేసే అధికారులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం కూడా బాగా లేట్ అయ్యింది. నేను కూడా ఉదయం నుంచి చాలా కార్యక్రమాల్లో భాగస్వామి. ఈరోజు మీరు చూస్తే రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్కి నివాళులర్పిస్తూ ఈరోజు కాన్స్టిట్యూషన్ డే, రాజ్యాంగ దినాన్ని జరుపుకుంటూ ఈరోజే గోదావరి పెన్నా నదికి ఫేజ్ 1కు శ్రీకారం చుట్టాం. ఒక్క సంవత్సరం లోపల లేకపోతే కొన్ని నెలల లోపల ఈ నీళ్లు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి ఇవ్వాలని ఈరోజే ఫౌండేషన్ వేసాం. అక్కడి నుంచి సిరీస్ ఆఫ్ మీటింగ్స్లో ఈ మీటింగ్కి ఎప్పుడో రావాల్సి వచ్చింది, రావాలి. మీరు కూడా బాగా ఆలస్యమైంది, అయినా కూడా మీరు ఇంత ఉత్సాహంగా ఉండడం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇల్లు అనేది ఒక కళ. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు ఒకసారి ఆలోచిస్తే అనేక సమస్యలతో మనం ఇక్కడ కొత్త రాష్ట్రంలో కాలు పెట్టాం. ఒక పక్క ఆదాయం లేదు, ఒక పక్క రాజధాని లేదు, ఇండస్ట్రీస్ లేవు, లేకపోతే అన్ని సమస్యలే. అక్కడి నుంచి ప్రారంభించి ఒక్కొక్క సమస్యను అధిగమిస్తూ 4 సంవత్సరాల్లో ఇప్పుడు మీరు హౌసింగ్లో ఎట్లయితే 15 స్కాచ్ అవార్డ్స్ వచ్చాయో, దేశంలో ఏ డిపార్ట్మెంట్లో చూసినా ఎవరు అవార్డ్స్ ఇచ్చినా ఆ అవార్డ్స్ అన్నీ మనకే వచ్చే పరిస్థితి వచ్చిందంటే మీ యొక్క పట్టుదల, మీరు చూపించిన చొరవ, ఇవన్నీ అలాంటి దగ్గర నుంచి ఈరోజు మనం ఒకసారి చూస్తే ఎవ్రీథింగ్ చాలా సులభంగా మనం ప్రొక్యూర్ చేసుకునే పరిస్థితి వస్తున్నాం. స్టాండర్డైజేషన్ వచ్చింది. నేను అందుకనే కాంతిలాల్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి మీ అందరినీ కోరుతున్నా, అతిపెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఈ రాష్ట్రంలో చేస్తున్నామంటే హౌసింగ్ ప్రాజెక్ట్ అనే విషయం మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.